ధ్రువ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసి మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క వరకు గాయస్ మనమైతే ధ్రువ సింగ్ కళాకార్ లోపలికి అయితే వచ్చేసాం చూడొచ్చు. ఇంత నీట్ ఫినిషింగ్ అయితే మొత్తం దుర్పెట్లో నాకు నచ్చిన పీస్ అయితే ధ్రువ సింగ్ కళాకార్ది. ఒక నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అయితే వీళ్ళు ఇస్తారు. ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క వర్క్ అయితే చాలా నీట్ గా రెడీ చేసినారు. సో ఇట్లా బ్రాడ్ లో కానీ హైట్ లో కానీ చాలా హైట్ అయితే ఉంది. సో మనం వేరే షేప్ లో చూసుకుందాం కన్నా ఇక్కడ అయితే చాలా బాగుంది. సో పంచ చూసుకోవచ్చు, పంచ కూడా చాలా నీట్ గా డిజైన్ చేసినారు. బొజ్జ కానీ మొత్తం చాలా ఐస్ కానీ మనం ఇయర్స్ కానీ ఇంత నీట్ ఫ్రేమ్ వర్క్ మొత్తం మంచి నీట్ పెయింట్ వర్క్ అయితే చేసినారు. సో ఇక్కడ కూడా చూసుకుందాం ఒకసారి. సో ఒక్కసారి మనం ఇక్కడ లోపల కూడా చూసేసుకుందాం, చాలా పీసెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ మోడల్. ఇక్కడ నుంచి అయితే చాలా దూరం అయితే వెళ్తున్నాయి, విజయవాడ అనంతపూర్. సో ఇంతకుముందు మనం చూసుకుంది అనంతపూర్ కి అయితే వెళ్తుంది. సో ఒకసారి లోపల కూడా చూసుకుందాం. హలో గాయ్స్, మనమైతే ధ్రువ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక్కొక్క పీస్ అయితే యూనిక్ ఉంది, చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఒక్కసారి అయితే మనం మొత్తం ఓవర్ వ్యూ అయితే చూసేసుకున్నాం. చూడొచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే మనకి గణేశుడు అయితే రెడీ అయిపోయింది. సో కొన్ని విగ్రహాలు అయితే రెడీ అవ్వలేదు. మనకి తెలిసిందే ధ్రువ సింగ్ కళాకార్ అయితే ఎంత ఫేమస్. సో మనమైతే మార్నింగ్ 4:00 ధ్రువ సింగ్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాం. సో అన్న వాళ్ళు అయితే ఒక విగ్రహం అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసే వీడియో అయితే మనమైతే క్యాప్చర్ చేసినాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో హైదరాబాద్ నుంచి వీళ్ళైతే అనంతపూర్కి అయితే తీసుకెళ్తున్నారు. సో ఎలా తీసుకెళ్తున్నారు ఏంటి అనేసి ప్రతి ఒక్క క్లిప్ మనమైతే వీడియోలో రికార్డ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ధ్రువ సింగ్ కళాకారులు ఎంత పెద్ద గణేశుడు ఉన్నా సరే వీళ్ళైతే హ్యాండ్ లిఫ్టింగ్ తోటే గణేశుడిని అయితే పెడతారు, ఎందుకంటే వీళ్ళ షెడ్లో క్రేన్ అయితే రాదు కాబట్టి. సో చూడొచ్చు ఇంత పెద్ద భారీ గణేశుడు అయితే వీళ్ళు ఓన్లీ హ్యాండ్ లిఫ్టింగ్తో జస్ట్ తీసి అలా లారీలో అయితే పెడుతున్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళకి 6 hours అయితే పట్టిందంట జస్ట్. ఇంత పెద్ద భారీ వినాయకుడు అయితే మొత్తం వీళ్ళు హ్యాండ్ లిఫ్టింగ్తో అయితే చేస్తారు. మొత్తం వీళ్ళ టీమ్ 20 members అయితే ఉంది. సో ఆ 20 members ఈ గణేశుని అయితే లిఫ్ట్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి అయితే చూసుకోవచ్చు, మనం ప్రతి ఒక్క క్లిప్ కవర్ చేసినాం కాబట్టి. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళని కనుక్కుంటే నైట్ 2 AM అయితే స్టార్ట్ చేశారంట తీయడం. సో మొత్తానికి 8:30 AM కి ట్రక్లోకి అయితే మనకి గణేశుడు అయితే కూర్చుంది. సో చూడొచ్చు వీళ్ళైతే ఆల్మోస్ట్ 6 hours నుంచి తనలాడితే మొత్తానికి ఆ గణేశుడు అయితే తీసి దీని మీదకి అయితే తీసుకొచ్చారు. ఇంత భారీ వినాయకుడు అయితే హైదరాబాద్ నుండి అనంతపూర్కి అయితే తీసుకెళ్తున్నారు. సో అనంతపూర్లో తాడిపత్రిలో ఒక విలేజ్కి అయితే తీసుకెళ్తున్నారంట. సో ఇంత భారీ వినాయకుడు అయితే హైదరాబాద్ నుండి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. సో మొత్తం వీళ్ళకి విగ్రహం వచ్చేసి 2.5 lakhs అయితే పడిందని చెప్పినారు. విగ్రహం పెట్టుకొని అనంతపూర్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 days అయితే పడుతుందని చెప్పినారు. సో ఎంతైనా సరే ఇంత పెద్ద విగ్రహం తీసుకెళ్లాలంటే చాలా స్లోగా నీట్గా తీసుకెళ్లాలి కాబట్టి అందుకే వీళ్ళైతే 2.5 days అయితే పడుతుంది అని చెప్పారు. సో ఎంతైనా రిస్కే. సో మొత్తం వీడియో లాస్ట్ వరకు అయితే చూసండి, ప్రతి ఒక్క క్లిప్ కవర్ చేసాం. ఐసా
మూడు రోజులు